వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. భార్యని ఈడిట్ అన్నందుకు 4 లక్షల ఫైన్. మీ భార్య లేదా కాబోయే భార్యలతో జాగ్రత్తగా ఉండండి. మనోళ్లే కదని నోరు జారారో మీకు మూడినట్లే. మీ మంచికే చెబుతున్నాం. ఎందుకంటారా? అయితే ఇది చూడండి, కాబోయే భార్యను ఈడియట్ అని పిలిచినందుకు ఓ వ్యక్తికి 20,000 దీరాంలతో పాటుగా 60 రోజుల జైలు శిక్షను విధించారు. ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను ఉద్దేశిస్తూ వాట్సాప్లో ఈడియట్ అని మెసేజ్ పెట్టాడు. కేవలం సరదాగా చేసిన ఈ పనికి అతడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈడియట్ అని పిలవడంతో ఆగ్రహించినటువంటి అతని ఫియాన్సీ ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అతడు సరదాగా చేసిన ఈ పనికి గాను దాదాపు 4 లక్షల రూపాయల జరిమానా చెల్లించడమే కాకుండా 6 నెలల జైలు శిక్ష జీవితం గడపబోతున్నాడు. మన దగ్గర ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు, కానీ అరబ్ దేశాల్లో మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటి పదాలు వాడడం సైబర్ నేరంగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దుబాయ్లో ఉంటున్న బ్రిటిష్ సిటిజన్ ఒకరు కార్ డీలర్ని తిడుతూ మెసేజ్ చేశాడు. దాంతో అతన్ని జైలుకు పంపించారు. అయితే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.